నేను సత్ గుర్తించలేదా తల్లి ఏమిటి విపరీతం తోబుట్టిన వారే చెయ్యి విదిలించుకు వెళ్ళిపోయారే కనీసం కన్నెత్తైనా చూడలేదే ఈ అవమానం మీ దాసుడు సహించలేడు ఆజ్ఞాపించండి తల్లి ఈ ఐశ్వర్య మదోన్మత్తులను దండిస్తాను రుంగి ఆవేశించేందుకు ఇక్కడేం జరిగినా నీవు సహనం వహించాలి రోహిణి నన్ను పలకరించలేదంటే దానికి తగిన కారణం ఉండకపోదు అదుగు నా మాతృదేవితే వస్తున్నది ఎవరు పలకరించకపోయినా కన్న తల్లి పలకరించకపోదు అమ్మ అమ్మ ఎన్నాళ్ళకు నిన్ను చూశానమ్మా ఈ యాగ వార్త విన్నాక ఎప్పుడు మిమ్మల్ని చూస్తానా అని ఉబ్బిలోడుతూ వచ్చాను అమ్మా ఏమిటిది నాన్నగారితో పాటు నువ్వు కూడా మారిపోయావా నవనీత కోమలమైన నీ హృదయం కూడా పాషాణమైందా ఎన్నేడకో పుట్టినింటికి వచ్చిన పుత్రికకు ఇదా నువ్వు చూపే ఆదరణ మాట్లాడవే అమ్మా అమ్మా నా రాక నీకు సంతోషదాయకం కాదా నువ్వు పొమ్మంటే తక్షణం పోతాను చెప్పమ్మా చెప్ప అమ్మా విచారించకండి నేను కనిపించిన వెంటనే కన్న తల్లి ఆనందంతో ఆహ్వానిస్తుందనుకున్నాను మనసారా మాట్లాడుతుందనుకున్నాను పిలువని పేరంటానికి వచ్చినందుకు ఇతరులు పరామర్శించిన కానీ పెంచిన తల్లి ఆదరిస్తుందనుకున్నాను నా ఆశ నిరాశ కన్న తల్లి నిరాదరించినప్పుడు ఇక గత్యంతరం ఏముందమ్మా పదండి తల్లి కైలాసానికి పోదాం కాదు బ్రంగి కాదు అగ్రేశ్వచం యాగాన్ని ఆపండి నాన్న సిగ్గులేక పిలువని పేరటానికి ఎందుకు వచ్చావు పిలవకుండా పుట్టినింటికి కుమార్తె రాకూడదా నాన్న నీవా నా కుమార్తెవు ఏనాడు నన్ను ధిక్కరించి ఆ భర్కుని వెంట పడిపోయావో ఆనాడే మన బాంధవ్యం తెగిపోయింది కరుణామయమైన నీ హృదయం కర్కశంగా మారిన ఆత్మీయతను చంపుకోలేక మమకారంతో వచ్చాను నాన్న మమకారం కన్నవారిని కాదని ఆ పిశాచ బంధువుతో పలాయనుంచి తెగించినప్పుడు ఎక్కడ మాయమైంది మమకారం నిరీశ్వర యాగం చేసి వినాశం పొందనున్న తండ్రిని రక్షించుకోవడానికి వచ్చింది నీ అంతున్న మమకారం చేతని యజ్ఞ భాగార్హుడైన కంఠే కాలు నాకు హవిర్భాగమీయక క్రతువులంచి పరమేశ్వరుని పరాభవించు పురాంతకునితో వైరం నీకు తగదు నాన్న ఈ విపరీతం సంకల్పం మాను చాలించు మాకు చక్కట్లు దిద్దామని నెవరు ఆహ్వానింపలేదు సిగ్గు విడిచి పిలవని పేరటానికి వచ్చింది చాలక ధౌని పక్షాన మాత వాదించడం సాహసం హాస్యాస్పదం కూడా నా పతి పక్షాన వాదింపరాలేదు రానున్న విపత్తు తెలుసుకోలేక పతనం పొందబోయే తండ్రిని రక్షించుకోవడానికి వచ్చాను నీవా నన్ను రక్షించేది నీ అసందర్భ ప్రలాపాలు కట్టిపెట్టి వీలేదు నా బొందిలో ప్రాణముండగా ఈ యాగం సాగనివ్వను ఈశ్వరుడు లేని యాగం విపత్తులకు మూలం ఈశ్వరుడు ఎవరు ఈశ్వరుడు మానహీనుడై వల్లకాటిలో సంచరించే ఆ అపవిత్రుడు ఆ ఈశ్వరుడు పులితోలు కట్టుకుని కపాలమాలను ధరించే ఆ భిక్షాటన చక్రవర్తి ఆ ఈశ్వరుడు వారి బతుకులకు ఆవిర్భాగం కూడా శివశివ ఈశ్వర దోషుల చేయకునాన్న ఆ దేవదేవుని పరాభవించడం సర్వనాశనం చేసు గట్టిపెట్టుని అధిక ప్రసంగం ఈ క్రతువు అనర్థదాయకమే కాలము జగత్ ప్రళయమే సంభవించునేమో యాగము నెరవేర్చే తీరరా అమ్మా అమ్మా ఈ అధర్మ కార్యానికి నీవెలా అంగీకరించావమ్మా భర్త పతితుడవుతుంటే మౌనమే నీ విధి అని ఊరకుండట తగులా మగువకు మాంగల్య రక్షణమే కదా జీవిత లక్ష్యం మాట్లాడవే తల్లి సోదరి మణిలా ఈ యాగం తగదని మీలో ఒక్కరూ తండ్రికి చెప్పలేరా ఆయన కోప శాపాలకు భయపడి చూస్తూ ఉండడమేనా మీ ధర్మం ఇదే నా పెంచిన తండ్రిపై మీకున్న ప్రేమ రోహిణి మాట్లాడ మహర్షులారా పరమేశ్వరుడు యజ్ఞకర్త యజ్ఞభర్త పరుద్ర కంబేని యాగమునకు వచ్చినది ఏ ధర్మశాస్త్రాలు శాసించా ఇది జగత్ ప్రళయానికి హేతువు కాదా లోక కళ్యాణం కాంక్షించి మహాత్ములు దీనికి మీరెలా అంగీకరించారు అధర్మ మార్గం అనుసరించే వారిని వారించడం మీ ధర్మం కాదా ఈ యాగం తగదని మీరెవరూ చెప్పలేరా వేద వేదాంగ జ్ఞాన సంపన్నులైన సభాసదులారా సతీదేవి ప్రశ్నకు సమాధానం చెప్పటం మీ ధర్మం మా సతీదేవి నీ తండ్రికి ఎదురు చెప్పే ధైర్యం చాలక మౌనం వహించారు ఈ మహానుభావులు
అగ్రజ ధర్మాధర్మ విచక్షణ జ్ఞాన సంపన్నుడు అహంకారం మాని శాంతచిత్తుడు అయి దాక్షాయణి హితం ఆలింపు శాస్త్రదూష్యమైన నిరీశ్వర యాగం చేసి తీరాలనే మూర్ఖత్వం మాని శ్రేయస్కాముల మాటలను తరచవని పెట్టకు. నీవు పిలువకపోయినను నీ యందు అచంచల ప్రేమతో వచ్చిన నీ కన్న కూతురు సతీదేవి మనసును క్షోభ పెట్టకు. శుష్కాలాపాలు అగ్రజ శుష్కాలాపాలు కావు. నీ శ్రేయస్సు కోరి నేను నీ కన్న కూతురు చెప్పు హితోపదేశాలు. కాదు అధిక ప్రసంగం. నారద అనవసర వాగ్వాదంతో నా కోపాగ్నిని రగులు కొల్పి పరాభవం పొందకు. ఇటువంటి సిగ్గుమాలని ఇంటి మానహీనుడైన శంభునికు ప్రతిఘాతకులు కాని మానధనుడైన దక్షిణకు తనే కాదాలదు. శంకరపత్ని ఆ వల్లకాటి దిమ్మల్ని పెండాడిన నీవు పవిత్రమైన యజ్ఞశాలను అపవిత్రము చేయరాదు. బయటికి నడు. అవును అపవిత్రురాలని నీ చాతి నీచమైన శివద్వేషము గల నీ ఇంట పుట్టి పెరిగిన మాలినము చేత నీ అపవిత్రురాలయ్యా. వెంటనే ఇతడి నుండి పోయదు అపోవా. నీ దుష్ట సంకల్పాన్ని మార్పించని ఇతడి నుండి కదలని దక్ష పుత్రిక దాక్షాయ అన్న పేరు ఇతడితో దగ్ధమైనా సరే. పాషాణ హృదయ వంశలను సింగిన వాణిని వంచన చేయి కృతజ్ఞుడు. కన్న కూతురన్న కనికరమైన లేక కఠిన హృదయమే ఇందరి సమక్షంలో నన్ను పరాభవించదవా. నీ క్షేమమే నా క్షేమమని తలచి నీకు హితం చెప్ప వచ్చిన నన్ను మెడపెట్టి గెంటదావా. నీ దురహంకారం నాకు నీ దుర్నీతికి తుదితమే ఆసన్నమైనది. నా పరాభవాగ్ని జ్వాలనే నిన్ను నీ యాగశాలను నీ అధర్మ కార్యాలను హర్షించిన వారిని భస్మం చేయక మారం. ప్రాణేశ్వర నీ ఆజ్ఞను అతిక్రమించి వచ్చినందులకు నాకు తగిన ప్రాయశ్చిత్తమే జరిగినది. దుర్భరావమానం చేత కలుషితమైన ఈ పాపము శరీరంతో మీ దరి చేరలేదు. పరమేశ్వర మీ చరణ సేవ చేసి తరించే భాగ్యం నాకే జన్మలో లేదు. మరు జన్మలోనైనా ప్రసాదించు స్వామి. పతి ఆజ్ఞను మీరిన సతులకు నాకు ప్రాప్తించిన దుష్ప్రాప్తి సంభవించుదాక. న్యాయధర్మాలకు సాక్షిభూతులమైన అగ్నిదేవ దాక్షాయణని పేరు మోసిన ఈ పాపపు శరీరాన్ని నేను చేస్తున్నా. స్వామి స్వామి ఇప్పుడైనా అలంకీ ఇవ్వండి. కన్న కుమార్తెను కాపాడుకోండి. సతీదేవి ధ్వనించిపోతున్న మామక హృదయగ్ని జ్వాలలతో ఈ భూవలయమంతా తగించు. ఎవ్వరూ ప్రతిఘటించలేని అనన్య శక్తులు నీకు ప్రసాదిస్తున్నాను. వెళ్ళు వెళ్ళు. జై పరమేశ్వర జై శంకర. శూలపాణి ఆదేశమే వీరశీవులకు ఆవేశం. ఇలయకాల సంహారమే వీరభద్రునికి ఆహారం. జై పరమేశ్వర జై శంకర. హింసరచన ధ్వంసరచన. అమ్మా
కన్న తల్లి గర్భంలో ఆరని చుట్టు పెట్టిపోయారో తల్లి, నీ శరీరం ఇలాగా అగ్నికి ఆహుతి చేయడానికే నన్ను కనిపించినది, నీ కోలం చూడడానికే నాది తల్లి జీవించి ఉన్నది. నీ హృదయం ఇంకా కరుడు కట్టి ఉందా స్వామి? మీ ద్వేషాగ్నికి కన్న కూతురు ఆహుతి అయినా మీకు చాలి కలగలేదా స్వామి? ఒక కన్న కూతురే కాదు, ప్రపంచమే సర్వనాశనం అయిపోయినా సరే ఈ యాగం జరిగి తీరాల్సిందే. మనుషులారా, చూస్తారే, యాగం కొనసాగించండి.